హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. శిర్రదారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, ఈ మండల కాలములో సిలువ శ్రమల కాలములో ఉంటున్న మేము సిలువను ధ్యానించుకొని చుండగా నీవు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతూ ఉన్నది. మరలా యొక్క భయంకరమైన తెగులు ప్రబలుతుండగా నన్ను సీనాయి కొండ దేవుని శాల దాసులు దాసురాణులైన వారిని మీద జ్ఞాపకము చేసుకొని మరెవరు కూడా మరి అస్వస్థతకు అనారోగ్యానికి పాలు పడకుండా మీరే కాపాడండి. ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మ తండ్రి, మీ మెల్లని చల్లని స్వరమును మాకందరికీ వినిపించుమని సిలవనాథుడవని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. కుడి వచ్చిన దేవుని శాల ప్రియమైన వారులారా, సిలవ దీవెనలు మనందరికీ కలుగునుగాక. చదువుకున్న వచ్చిన భాగములో శిర్రదారి అయ్యున్న దినములలో, కానీ యేసు ప్రభు వారి గురించి వ్రాయబడిన మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. కానీ యేసు ప్రభు వారి యొక్క సిలువను ధ్యానించుకునిచున్న మనము ఈరోజు యేసు ప్రభు వారు మన కొరకు శ్రమ పడెను. కానీ యేసు ప్రభు వారు కలవరిలో సిలవలోనున్నట్లు మనము మనోదృష్టితో చూచేవారముగా ఉండాలి. ఏ దృష్టి? మనోదృష్టి. కనుక ఈరోజు యేసు ప్రభు వారిని సిలువను ఎలాగనే ధ్యానించాలంటే నీ మనోనేత్రాలు తెరిచి, ఆత్మ సంబంధమైన నేత్రములు తెరిచి యేసు ప్రభు వారు మన కోసమే ఆయన సిలువను అనుభవించాడని మనం చూచేవారముగా ఉండాలి. అప్పుడు మనకి మేలు కలుగుతుంది. నీ కొరకు ఆయన సిలువ వేయబడి ఉన్నాడు, మన కొరకు ఆయన శ్రమ పడెను. గనుక మనం యేసు ప్రభు వారిని ఏమి చేసేవారముగా ఉండాలంటే స్తుతించే వారముగా ఉండాలి. కానీ యేసు ప్రభు వారి లోకములో శిర్రదారి అయిన దినములలో మనం చూస్తే యేసు ప్రభు వారి యొక్క చరిత్రలో మనకి 4 చరిత్రలు కనబడుతూ ఉన్నాయి. కనుక మొదటి చరిత్ర జన్మ చరిత్ర, 2వదిగా ప్రభు యొక్క బాల్య చరిత్ర, 3వదిగా ఉద్యోగ చరిత్ర, 4వది శ్రమ చరిత్ర. కానీ యేసు ప్రభు వారు శిర్రదారి ఉన్న దినములలో 4 చరిత్రలు యేసు ప్రభు వారిలో, యేసు ప్రభు వారి యొక్క జీవితము, మరి యేసు ప్రభు వారి భూమి మీద మరి 33.5 సంవత్సరాలు యేసు ప్రభు వారి లోకములో జీవించాడు. మన వంటి శరీరము ధరించుకొని ఈ యొక్క పాపపు శరీరములోనికి యేసు ప్రభు వారు ఆయన జన్మించి ఆయన జీవించిన వారై ఉన్నారు. కనుక మొదటిగా జన్మ చరిత్ర, దేవదూత వచ్చి మరియమ్మకు చెప్పినట్లుగా కనుక ఆ యొక్క కన్యకైన మరియమ్మ గర్భవతి అయింది. మరి యేసు ప్రభు వారు పుట్టాడు, గొల్లలైన వారు వచ్చారు, జ్ఞానులైన వారు వచ్చారు, యేసు ప్రభు వారిని పూజించారు. ఇదే యేసు ప్రభు వారి యొక్క జన్మ చరిత్ర. 2వదిగా యేసు ప్రభు వారి యొక్క బాల్య చరిత్ర, మరి 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు వారు 12 సంవత్సరాల వయసు వరకు నజరేతులో జీవించాడు. 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు ఎరుషలేమునకు వెళ్ళాడు. అటు తర్వాత మరలా తిరిగి వచ్చి తన తల్లిదండ్రులైన వారి దగ్గర లోబడి వారి దగ్గర జీవించినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాము. కనుక యేసు ప్రభు వారు 12 సంవత్సరాల తర్వాత కూడా యేసు ప్రభు వారు సేవ ఆరంభించేంత వరకు కూడా తన తల్లిదండ్రులైన వారికి ఆయన లోబడి జీవించాడు. తన తల్లిదండ్రుల దగ్గరే యేసు ప్రభు వారు జీవించాడు. కనుక యేసు ప్రభు వారు 30 సంవత్సరాల లోపు ఇండియాకి రాలేదు, అమెరికాకు వెళ్ళలేదు. కానీ ఎటువంటి విహారయాత్రలకు యేసు ప్రభు వారు వెళ్ళలేదు. యేసు ప్రభు వారి యొక్క యూదుల యొక్క మత ఆచార ప్రకారము మరి 30 సంవత్సరాల వరకు పిల్లలైన వారు తమ తల్లిదండ్రుల యొక్క అధ్యక్షతలో వారు పెరుగుతారు. తమ తల్లిదండ్రులైన వారికి
లోబడి ఉంటారు. కనుక ఈ వాక్యం వింటున్న మనము రెండవదిగా బాల్య చరిత్ర, మూడవదిగా ఉద్యోగ చరిత్ర. కనుక యేసు ప్రభు వారు బాప్తిసము తీసుకొని పిశాచిని ఎదిరించాడు, సైతాన్ని జయించి యేసు ప్రభు వారు సిరియా, యూదయ, సమరయ అనేక ప్రాంతాల్లో యేసు ప్రభు వారు సేవ జరిగించాడు. ఇది యేసు ప్రభు వారి యొక్క ఉద్యోగ చరిత్ర. నాలుగవదిగా శ్రమ చరిత్ర. దక్షిణము నుండి మరి ఉత్తరమునకు వెళ్ళొచ్చు, మరి యేసు ప్రభు వారు శ్రమ పడుతూ వెళ్ళొచ్చు ఉన్నాడు. మనం గమనించినట్లయితే లూకాసు వార్త 18:31 ఆయన తన 12 శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుషు కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. కనుక దక్షిణము నుండి ఉత్తరమునకు వెళ్ళుచు యేసు ప్రభు వారు శ్రమపడెను. ఆయన శ్రమపడి ఆయన ఎంతగానో భయంకరంగా సిలువలో యేసు ప్రభు వారు శ్రమపడ్డాడు. అప్పటి నుండి ఆయన సమాధి వరకు ఒక్క వారము, ఒకే ఒక వారములో యేసు ప్రభు వారు ఎంతగానో శ్రమ అనుభవించాడు. యేసు ప్రభు వారి యొక్క శ్రమ చరిత్ర ఎంతకాలము? ఒక్క వారము. కనుక యెరూషలేమునకు ప్రయాణమైనది మొదలుకొని ఆ పరిశుద్ధ వారము యేసు ప్రభు చేసిన కార్యాలు మనం చూస్తూ ఉన్నాము. పరిశుద్ధ గురువారం నాడు యేసు ప్రభు పట్టబడ్డాడు. మరి యేసు ప్రభు శుక్రవారం నాడు మరి ఎంతో మహాశ్రమ అని అనుభవించాడు. మరి ఆయన మరల సమాధి చేయబడ్డాడు. ఆదివారం నాడు యేసు ప్రభు వారు సజీవుడుగా తిరిగి లేచాడు. కానీ యేసు ప్రభు వారి యొక్క శ్రమ చరిత్ర ఒక వారముగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. కనుక మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రస్తుత కాలములో ఉన్న క్రైస్తవులైన వారు, విశ్వాసులైన వారు యేసు ప్రభు వారి యొక్క శ్రమ చరిత్రను ధ్యానించుచూ ఉన్నారు. కనుక ఈ సిలువ ధ్యానాల్లో ఉంటున్న మనము ఈ 40 యేసు ప్రభు వారి యొక్క శ్రమలు, ఆయన సిలువ శ్రమలు ధ్యానించుచున్న మనము మరి కేవలం యేసు ప్రభు వారి యొక్క శ్రమ చరిత్రలోనే ఈ ఒక్క వారం మాత్రమే యేసు ప్రభు వారు శ్రమ అనుభవించాడా అంటే, మరి యేసు ప్రభు వారు ఒక్క వారం మట్టుకైనా శ్రమ అనుభవించలేదు. కనుక ఇందాక మనం చదువుకున్నాము, కనుక పౌలు గారి హెబ్రిలకు రాసిన పత్రికలో మరి 5:7 మరొకసారి మనం చూచిన వారం అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు, శర్రదారి అయిన దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ. కనుక యేసు ప్రభు వారు కేవలం ఒకే ఒక వారం శ్రమ పడలేదు, కానీ మరి పరమ భక్తుడైన పౌలు గారు హెబ్రిలకు రాసిన పత్రికలు అంటున్న మాట, శర్రదారి అయిన దినములలో ఆయన జీవించిన కాలమంతా కూడా, ఆయన బ్రతికి ఉన్న కాలమంతా కూడా యేసు ప్రభు వారు మహారోదనముతో కన్నీళ్లతోనూ. కానీ యేసు ప్రభు వారు కేవలము శ్రమ చరిత్రలోనే ఆయన శ్రమ పడలేదు, కానీ యేసు ప్రభు వారి యొక్క 4 చరిత్రలలో యేసు ప్రభు వారు శ్రమ అనుభవించాడు. ఆయన జన్మ చరిత్రలో శ్రమ అనుభవించాడు, ఆయన బాల్య చరిత్రలో ఆయన శ్రమ అనుభవించాడు, ఉద్యోగ చరిత్రలో యేసు ప్రభు వారు శ్రమ అనుభవించాడు, 4వదిగా శ్రమ చరిత్రలో యేసు ప్రభు వారు శ్రమ అనుభవించాడు. కనుక యేసు ప్రభు వారు అనుభవించిన శ్రమలు ఆయనకే తెలియను, కానీ మనకు తెలుస్తుందా? ఒకవేళ యేసు ప్రభు వారి యొక్క శ్రమలే మనం తెలుసుకున్న వారమైతే మనము బ్రతకలేము. ఎందుకంటే యేసు ప్రభు వారు అనుభవించిన శ్రమలు సాధారణమైన శ్రమలు కాదు, ఆయన మికుటమైన శ్రమలు, ఘోరాతి ఘోరమైన శ్రమలు, ఎంతో కఠినమైన శ్రమలు యేసు ప్రభు వారు అనుభవించాడు. గనక ఆయన శ్రమలు చూచి ఎవరు కూడా బ్రతికి ఉండలేరు. కనుక యేసు ప్రభు వారి యొక్క సిలువ శ్రమలు నేటి కాలం వరకు ఏ భక్తుడు కూడా చూడలేకపోయాడు. ఒకవేళ యేసు ప్రభు వారి యొక్క శ్రమలే మనం చూచినట్లయితే మనం బ్రతకలేం, మన గుండె బద్దలైపోతుంది. యేసు ప్రభు వారు అంత శ్రమను ఆయన అనుభవించిన వారే ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు ఈ 4 చరిత్రలలో ఆయన జీవిత కాలం అంతా ఎలాగున శ్రమను అనుభవించాడో మరి నేటి దినం మనము దేవుని వాక్యము ద్వారా ధ్యానించుకోవలసిన అవసరం ఉన్నది. కనుక పౌలు గారు
ఆయన అనుభవముతో తెలుసుకొని యేసుప్రభువారు కేవలం శిలువ వేయబడినప్పుడు మాత్రమే శ్రమ పడలేదు, కానీ ఆయన ఈ లోకములో జీవించిన కాలమంతా కూడా ఆయన శ్రమ ఎలాంటిదంటే మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ అని ఇక్కడ ఆయన వర్ణిస్తూ ఉన్నాడు యేసుప్రభువారి యొక్క శ్రమలు. ఈ వాక్యం వింటున్న మనము కూడా ఒక రోగి, ఒక వ్యాధిగ్రస్తుడు రోగముతో బాధపడుతున్నప్పుడు మూలుగుతూ ఉంటాడు కనుక ఇతరులైన వారు చూచినప్పుడు, ఒక రోగి మూలుగుతున్నప్పుడు శ్రమ పొందుతున్నప్పుడు ఆ రోగి ఎడల ఏమి కలుగుతుంది? జాలి కలుగుతుంది. కనుక చూచే మనకి కనబడదా శ్రమ? ఏ రోగమైతే, ఏ జబ్బు చేతైతే బాధపడుతున్నాడో ఆ వ్యక్తికి ఆ శ్రమ తెలుస్తుంది, కానీ చూచే మనకు తెలుస్తుందంటారా? తెలియదు. కనుక ఎవరైతే శ్రమ అనుభవిస్తున్నారో, ఎవరైతే ఆ జబ్బు చేత బాధపడుతున్నారో ఆ వ్యాధిగ్రస్తుడికే ఆ యొక్క బాధ తెలుస్తుంది, కానీ చూచే మనకి తెలియదు. కేవలం మనము జాలి పడుతాము, వారెడల మనము మన యొక్క సానుభూతి అనేది కనపరుస్తూ ఉంటాము. కనుక ఇక్కడ యేసుప్రభు వారు రెండు కనబడుతూ ఉంది, మహారోదన, కన్నీళ్ళు. కన్నీళ్లకు రోదనకున్న తేడా ఏంటి? కనుక రోదన అనగా గట్టిగా అనుకొనుట, రెండవదిగా విలపించుట, మూడవదిగా ఏదో అనుకొనుట. ఈ మూడు రోదన యొక్క భావము, రోదన యొక్క అర్థం. కనుక కన్నీళ్ళు వేరు, రోదన వేరు. కనుక యేసుప్రభువారు మహారోదన అనుభవించాడు. కనుక కేవలం సిలువలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ ఆయన జీవించిన కాలమంతా కూడా ఆయన మహారోదన అనుభవించాడు, అలాగనే కన్నీళ్లు విడిచాడని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. కనుక యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిందే శ్రమ పడటానికి. కనుక నీ కొరకు, నా కొరకు, మనుషులైన వారిని, యావత్తు మానవ వారిని రక్షించటానికి యేసుప్రభువారు శ్రమ పడటానికి లోకానికి వచ్చాడు, కానీ ఈ లోకంలో ఉన్న పాప సుఖాలను అనుభవించడానికి యేసుప్రభువారు ఈ లోకానికి రాలేదు. ఈరోజు మన కంటికి కనబడుతున్న ఎంతోమంది దేవుళ్ళు కనిపించుకుంటున్న వారు ఈ లోకంలో అనేకమైన సుఖభోగాలను అనుభవించారు, కానీ యేసుప్రభువారు ఒక్కడే తన జీవించిన కాలమంతా కూడా మానవులైన వారిని శిక్షించడానికి రాలేదు, మానవులైన వారిని భక్షించడానికి రాలేదు, మానవులైన వారిని శపించడానికి రాలేదు, కానీ మానవులైన వారిని నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుప్రభువారు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక యేసుప్రభువారు లోకానికి వచ్చింది శ్రమ అనుభవించటానికి. కనుక ఆయన శ్రమ ఎలాంటిదంటే ఆయన మహారోదనతో, కన్నీళ్లతో ఆయన జీవితం అంతా గడిపి ఉన్నాడని ఇక్కడ దేవుని వాక్యమును మనం చూస్తూ ఉన్నాము. కానీ యేసు ప్రభు వారి యొక్క శ్రమను, ఆయన సిలువలు అనుభవించిన శ్రమలు, ఆయన జీవిత కాలం అంతా అనుభవించిన శ్రమలన్నీ కూడా మనం ధ్యానించే వారముగా ఉండాలి. ఎందుకని మనం ధ్యానించాలి? ఈరోజు నీ హృదయంలో ఒక ప్రశ్న రావచ్చు, ఎందుకని నేను సిలువను ధ్యానించాలి? ఈరోజు మనము అనుభవించవలసిన శ్రమలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు మనం ఏ శిక్ష అయితే మనము పొందవలసిన వారమై ఉన్నామో, ఆ శ్రమ అంతయు కూడా యేసు ప్రభు వారు అనుభవించాడు. కనుక మన పాప భారము కావచ్చు, మన వ్యాధి భారము కావచ్చు, మన శిక్ష భారము కావచ్చు, కనుక సమస్తమైన భారములన్నీ కూడా యేసు ప్రభువారు మన కొరకు అనుభవించాడు. గనకనే ఈరోజు మనం ఆయన సిలువను ధ్యానించాలి. ఒకవేళ యేసు ప్రభు వారు అనుభవించకపోతే ఆ యొక్క భారం అంతా కూడా, ఆ శిక్ష అంతా కూడా మనం అనుభవించాలి. అందుకే ఈరోజు మనం సిలువను ధ్యానించవచ్చు. రెండవదిగా మనం ఏమి చేయాలంటే స్తుతించే వారముగా ఉండాలి. కనుక సిలువను బట్టి మనం స్తుతించే వారముగా ఉండాలి. కొంతమంది మిడిమిడి జ్ఞానం కలిగిన క్రైస్తవులైన వారు అంటారు, సిలువను ఇంట్లో పెట్టుకుంటే శ్రమలు వస్తాయి, సిలువను చూస్తే శ్రమలు వస్తాయి, సిలువను అనుకుంటే శ్రమలు వస్తాయని ఎంతోమంది అపోహాలు కలిగిన వారు కూడా నేటి కాలంలో క్రైస్తవ సంఘములో మనకి కనబడుతూ ఉన్నారు. కనుక సిలువ అనేది శ్రమ. కనుక ఈ యొక్క శ్రమ ఎందుకు యేసుప్రభు వారు పడి ఉన్నాడంటే, మనము శ్రమ అనుభవించుకోకుండా మన శ్రమ ఆయన పొందటానికి యేసుప్రభు వారు ఇంత భయంకరముగా శ్రమ అనుభవించిన వారై ఉన్నారు. కనుక పౌలు గారు అన్నట్లుగా, హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడినట్లుగా, శరదారైన దినములలో యేసుప్రభు వారు ఎలాగున మహారోదన అనుభవించాడు,
మహాకన్యలు ఎలాగో అనుభవించాడో మనం చూసినట్లయితే మొదటిగా యేసు ప్రభు వారి యొక్క జన్మ చరిత్ర. మరి యేసు ప్రభు జన్మ చరిత్ర అంటే ఇది మొదటి దశ. ఈ యొక్క మొదటి దశలో యేసు ప్రభు వారు దేవుడు సృష్టికర్త అయి ఉన్న దేవుడే, ఇంత గొప్ప సృష్టిని ఆయన నిర్మించాడు, ఇంత గొప్ప సృష్టిని ఆయన నిర్మించి సర్వలోకమును సృజించిన దేవుడే, ఆయన మనిషిగా పుట్టటము ఆయనకు మహాశ్రమ. ఆయన దేవుడై ఉన్నప్పటికీ సర్వలోకాన్ని సృజించిన దేవుడే మనిషిగా అగుట అనేది యేసు ప్రభు వారి యొక్క జన్మకాలంలో కనబడుతున్న శ్రమ. మనం ఎవరైనా కానీ ఎవరితోనైనా కానీ నువ్వు పాముగా పుడతావా అంటే ఎవరికైనా ఇష్టం కలుగుతుందా? ఎవరు ఇష్టపడరు. అలాగనైనా దేవుడై ఉన్నప్పటికీ కనుక మనిషిని నిర్మించిన దేవుడే ఏ స్త్రీనైతే నిర్మించాడో ఆ స్త్రీ యొక్క గర్భములోనికి, ఆ కన్యక యొక్క గర్భములోనికి వచ్చి ఆయన పుట్టడం అనేది యేసు ప్రభు వారికి మహాశ్రమగా కనబడుతూ ఉంది. ఎవరినైతే కలిగ చేశాడో ఆ యొక్క స్త్రీ యొక్క గర్భములో ఆ దేవుడు జన్మించడం అనేది యేసు ప్రభు వారికి ఇక్కడ ఏమనగా కనబడుతుందంటే శ్రమగా మనకి కనబడుతూ ఉంది. మరి ఎంతో గొప్ప ఉద్యోగి, మరి సొసైటీలో సమాజంలో ఎంతో పేరు కలిగిన వాడు, లేదా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కనుక ఆయన కింద ఎంతో మంది అధికారులు ఉంటారు. ఆయన పట్టుకొని మీరు వెళ్ళి రోడ్డు మీద కసువు ఊడ్చండి, తుడవండి అంటే ఎలాగనుంటుంది వారికి? మనుషులో శాంతి ఉండదు, మనసులో ఆనందం ఉండదు, నిద్ర పట్టదు. ఎందుకు? ఆయన కలిగి ఉన్న స్టేటస్ ఏదైతే ఉందో, ఆయన ఉన్న స్థితి, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తిని వెళ్ళి రోడ్డు మీద మీరు చీపురు తీసుకొని తుడవండి అని ఒకవేళ ఎవరిని అన్నారనుకోండి, ఆయనకి ఎంతో వేదన కలుగుతుంది. కనుక ఆయన ఊడుస్తాడో ఊడ్చడో మనం పక్కన పెట్టేసినా తన మనసులో ఎంతగానో బాధపడుతాడు, తన మనసులో ఎంతగానో నలిగిపోతాడు. ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్న నన్ను మరి కసువు ఊడవటం ఏంటి? కనుక అంత గొప్ప దేవుడై ఉన్నప్పటికీ సర్వాన్ని సృజించిన సృష్టికర్తైన దేవుడే ఆ యేసు ప్రభువారు ఆయన జన్మకాలములో ఈ భూమి మీద పుట్టడం అనేది యేసు ప్రభువారికి మహాశ్రమగా ఉన్నది. కనుక యేసు ప్రభువారి యొక్క శ్రమ మనకి తెలియదు, కానీ ఆ శ్రమ యేసు ప్రభువారికే తెలియను. కనుక ఇక్కడ ఏ వాక్యం అయితే రాయబడి ఉన్నదో, యేసు ప్రభువారు కేవలము సిలువ వేయబడిన సమయంలోనైనా శ్రమ అనుభవించాడా అంటే కాదు. కానీ యేసు ప్రభువారి జన్మకాలములో కూడా ఆయన శ్రమ అనుభవించినట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాము. కనుక మొదటిగా జన్మ చరిత్రలో యేసు ప్రభువారు మహారోదన అనుభవించాడు, కన్నీళ్లు కార్చాడు. కనుక ఆయన మనిషిగా పుట్టడమే శ్రమ. కనుక పశువుల తొట్టిలో యేసు ప్రభువారు జన్మించడమే యేసు ప్రభువారికి మహాశ్రమగా మనకి కనబడుతూ ఉంది. కనుక రెండవదిగా మనం చూసినట్లయితే బాల్య కాలపు చరిత్ర. మరి యేసు ప్రభువారు మరియమ్మ యోసేపులు తల్లిదండ్రులుగా వారిని పిలవటం అనేది కూడా యేసు ప్రభువారికి శ్రమగానే ఉంది. ఎందుకని ఆయనకి శ్రమగా అనిపించింది? ఆయన దేవుడై ఉన్నాడు, మానవులైన వారిని తల్లిదండ్రులుగా పిలవటం ఆయనకి శ్రమగా ఉంది. ఆ తల్లిదండ్రులైన వారి కింద ఉండి వారి యొక్క పోషణ, వారిచ్చే వస్త్రములు ధరించుకోవటానికి, వారిచ్చే బట్టలు వేసుకోవటానికి యేసు ప్రభు వారికి శ్రమగా అనిపించింది. ఎందుకంటే సర్వలోకమును పోషించి కాపాడే ఆయనే మనిషి యొక్క పోషణ కింద, మనిషి యొక్క కాపుదల క్రింద ఉండటం అనేది యేసు ప్రభు వారికి ఎలాగన ఉన్నదంటే మహాశ్రమగా ఉంది. కనుక యేసేపు మరియమ్మలు ఆయనకి తల్లిదండ్రులు అనిపించుకోవటం కూడా యేసు ప్రభు వారికి ఎలాగన ఉందంటే శ్రమగానే ఉంది. కనుక వారి క్రింద ఉండి మనుషులైన వారికి లోబడి, తల్లిదండ్రులైన వారికి లోబడి జీవించాడని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన వారికి లోబడి ఉండెను. కనుక ఆయన దేవుడై ఉన్నప్పటికీ మనుషులైన వారికి లోబడి ఉన్నాడంటే అది మహాశ్రమగా యేసు ప్రభు వారి యొక్క బాల్యకాలపు జీవితంలో మనము చూడవచ్చు. అంతేకాకుండా యేసు ప్రభు వారు 12 సంవత్సరాల వయసులో యెరూషలేము దేవాలయమునకు పస్కా పండక్కి ఆచరించడానికి వెళ్ళినప్పుడు, మరి ఎలాగునైతే
యోసేపు మరియమ్మలు ఏటేటా ప్రతి సంవత్సరము కూడా పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళేవారు. నజరేతు నుండి యెరూషలేము దేవాలయమునకు మరి యేసు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో ఆనాడు అక్కడ ఉన్న శాస్త్రులైన వారిని, అక్కడ ఉన్న పండితులైన వారికి, మరి అక్కడ ఉన్న పరిసయ్యులైన వారికి బోధించినప్పుడు అక్కడున్న వారందరూ కూడా యేసు ప్రభు వారిని ప్రభువుగా చూడలేదు, కానీ యేసు ప్రభు వారిని ఒక పిల్లవాణిగా చూచారు. కనుక వారి మధ్యలో కూర్చొని మనం గమనించినట్లయితే లూకా సువార్త 2:46 మనం చూద్దాం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు చాలు. కనుక ఆయన దేవుడై ఉన్నప్పటికీ కూడా మనుషులైన వారి మధ్యలో కూర్చొని, ఇక్కడ రాయబడింది ఎంతో చక్కగా, వారి మధ్యలో కూర్చుండి వారి మాటలు ఆలకించుచు. కనుక యేసు ప్రభు వారికి ఇది ఎంతగానో మహాశ్రమగా అనిపించింది. ఎందుకని యేసు ప్రభు వారిని ఇంత దీనాతి దీనుడిగా చేసిందంటే, పాపము యేసు ప్రభు వారిని ఇంత దీనాతి దీనుడిగా చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ఆయన జ్ఞాని, సర్వజ్ఞాని అయిన దేవుడు, ఆ సర్వజ్ఞాని అయిన దేవుడు మనుషుల మధ్య కూర్చొని మనుషుల యొద్ద నేర్చుకోవలసి వచ్చింది. మనుషులకు జ్ఞానము మనుషుల యొద్ద నేర్చుకోవలసి వచ్చింది. కనుక మరి యేసు ప్రభు వారికి ఇది ఎంతో గొప్ప శ్రమగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా 3 దినముల నుండి నేనును నీ తండ్రి వెతుకుచున్నాము అని మరి గద్దించినప్పుడు తన తల్లిదండ్రులైన వారి దగ్గర కూడా ఆ యొక్క గద్దింపును బట్టి యేసు ప్రభు వారు అక్కడ శ్రమను, మహాశ్రమను, మహారోధన అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక 3 దినములైన తర్వాత కనుక యేసు ప్రభు వారు తమతో లేడని తెలుసుకొని వారు వెతుక్కుండా వచ్చినప్పుడు మరియమ్మ అంటున్న మాట మనం చూడవచ్చు. లూకా సువార్త 2:48 ఆయన తల్లి, కుమారుడా, మమ్మునెందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా. కనుక ఆయన దేవుడై ఉన్నప్పటికీ కూడా నీకోసం మేము 3 దినములు వెతుకుచున్నామని గద్దించినప్పుడు ఆ గద్దింపు యేసు ప్రభు వారికి శ్రమ కాదా అంటే, యేసు ప్రభు వారికి శ్రమగానే ఉంది. కనుక మన కంటికి అది శ్రమగా కనబడకపోవచ్చు, కానీ యేసు ప్రభు వారికి అది శ్రమగానే ఉంది. అందుకే యేసు ప్రభు వారు శిర్రధారి అయి ఉన్న దినములలో మహారోదనముతో, కన్నీళ్లతో యేసు ప్రభు వారి యొక్క బాల్యములో కూడా శ్రమ అనుభవించాడు. మరి ఈ యొక్క శిలువ శ్రమల కాలంలో ఉంచిన మనము మరి ఆయన శ్రమలు ధ్యానించడం ద్వారా మనకు ఆత్మీయ జీవన అభివృద్ధి కలుగుతుంది, ఎంతగానో మనకు సహాయపడుతుంది. అట్టి ధన్యత దేవుడు దయచేయును గాక. ఆమేన్. యేసయ్యా నా పాపము మన్నించు, దేవకుమారా నా దోషము క్షమించు. యేసయ్యా నా పాపము మన్నించు, దేవకుమారా నా దోషము. నీ సిలువ గాయములలో నన్ను దాచుము, నీ
రక్తపుదారలలో నన్ను కడుగుము. నీ సిలువ గాయములలో నన్ను దాచుము. నీ రక్తపుదారలలో నన్ను కడుగుము. క్షమించు యేసయ్యా. పాపనైజము నన్ను పడవేసినది, నా శరీర కోరికలు నన్ను పాడు చేసినవి. నా పాపనైజము నన్ను పడవేసినది, నా శరీర కోరికలు నన్ను పాడు చేసినవి. నా శరీర కోరికలు నన్ను పాడు చేసినవి. ఎన్నాళ్ళు ఈ పాప శోధన, ఎన్నాళ్ళు ఈ సతాను శోధన, ఎన్నాళ్ళు ఈ పాప శోధన, ఎన్నాళ్ళు ఈ సతాను శోధన. నీ సిలువ ధ్యానములోనే నాకు జయం, నీ సిలువ ధ్యానములోనే నాకు జయం. క్షమించు యేసయ్యా నా పాపము, మన్నించు దేవకుమారా నా దోషము.